ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వెరికోసిల్ వచ్చిన వారికి సంతానం కలగాలంటే ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మగవారు కూడా ఈ మధ్య చాలామంది బాగా లావుగా ఉంటున్నారు అంటే వివాహం చేసుకున్న తర్వాత మరి సంతానం కొరకు ప్రయత్నించినప్పుడు సంతానం కలగకపోతే వెళ్ళి పరీక్షలు చేయించుకున్నప్పుడు డాక్టర్లు మీకు వెరికోసిల్లు ఉంది అందుకనే మీకు పామ్ కౌంటర్ తగ్గిపోయింది మీకు ఆపరేషన్ చేయాలి అని ఇట్లాంటివివో చెప్తూ ఉంటారు మరి చాలామందిలో ఈ మధ్య ఊబకాయము భారీ ఊబకాయ మగవారిలో పెరగటం వల్ల ఈ వెరికోజిల్ అనే సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటున్నది అసలు ఈ లావుకి వెరుకోజీలకి సంబంధం ఏమిటి ఇప్పుడు మనము ఏ అవయవాన్ని తీసుకున్నా మంచి రక్తము వెళ్ళాలి చెడ్డ రక్తం బయటికి రావాలి ఒక పొలానికి పంట నీరు వెళ్ళాలి మురుగునీరు బయటికి రావాలి అలాగే మన శరీరం లోపల కూడా టెస్టికల్స్కి ఆ వృషణాలకి గుండె చెమ్మిన మంచి రక్తం చక్కగా వెళుతుంది మంచి రక్తం టెస్టికల్స్కి వెళ్ళి అక్కడ ఉండే కణాలన్నీ మంచిగా వాటిని ఉపయోగించుకుంటాయి కణాలు ఉపయోగించుకున్న తర్వాత వ్యర్థాలు కొన్ని వస్తాయి కణాలు ఆహార పదార్థాలు శక్తిగా మారుతాయి కదా కణాల్లో ఆ వ్యర్థాలన్నీ మళ్ళీ రక్తంలో పెట్టేస్తాయి అందులో ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడు మూత్రము మలము మరి స్వేదంలో చెమటలో పోవాల్సిన వ్యర్థాలు ఇవన్నీ రక్తంలో పెట్టేస్తుంది ఆ కణజాలం అంతా మరి ఇవన్నీ వ్యర్థ పదార్థాలు కలిసిన రక్తాన్ని చెడ్డ రక్తము అంటారు మరి చెడ్డ రక్తం తిరుగు ప్రయాణంలో మళ్ళీ వెళ్ళిపోవాలి వీన్స్ ద్వారా పంట కాల వేరు మురుక్కాల వేరు అట్లాగే మనలో మంచి రక్తనాళాలు వేరు చెడ్డ రక్తనాళాలు వేరు ఈ అనే వచ్చిన వారిలో ఏం జరుగుతుందంటే ఈ చెడ్డ రక్తనాళాల్లో రక్తము సరిగా వెనక్కి వెళ్ళదు అంటే నుంచి వదిలిన మురుగు కాలువలో మురుగు మురుగు కాలువలోకి వదులుతాం కదా పొలం నుంచి ఆ మురుగునీరు మురుగ్ కాలువలోనే నిల్వ ఉంటున్నది ఉన్న మురుగునీరు వెళ్ళిపోతేనే పంట నీరు రావటానికి ఛాన్స్ ఉంటుంది అది ఖాళీ అయితే కదా మంచినీరు చేరేది సేమ్ అందులో కూడా ఈ వెరుకోజిల్ వచ్చిన వారిలో ఈ రక్తనాళాల్లో రక్తము సరిగా బయటికి వెళ్ళక రక్తనాళాల్లో రక్తం చెడ్డ రక్తం నిలవుండిపోతుంది ఉండిపోతుంది చేత రక్తనాళాల్లో రక్తం ఉంటే రక్తనాళాలు ఉబ్బుతాయి రక్తనాళాల్లో ఉండే తలుపులు వాల్స్ అంటారు అవి కూడా దెబ్బతిని రక్తాన్ని బయటికి గెంటలేవు అనమాట పైగా లావున్న ఉన్న వారిలో ఈ సమస్య ఎందుకు వస్తుందంటే వీళ్ళందరికీ ఎక్కువగా మగవారిలో చూస్తే పొట్ట పొత్తి కడుపు ఇవన్నీ కొవ్వు బాగా పట్టి ఉంటాయండి చాలామంది బజ్జు పెరుగుతుంటే కూడా పెద్ద పట్టించుకోరు ఏంటంటే కాస్త బలహీనతలు ఉంటాయి కదా ఆ బలహీనతలతో ఏమిటో ఈ వయసులో ఇబ్బంది లేదు కదా అని తినేస్తూ ఉంటాం అట్లాగే వ్యాయామాలు చేయకుండా ఈ భాగాల్లో కొవ్వు పెరుగుతుంది ఈ కొవ్వంతా రక్తనాళాల మీద ఒత్తిడి పడుతుంది ఈ ప్రెషర్కి రక్తనాళాలు వత్తబడతాయి అందుకని రక్తం కూడా సరిగా వెనక్కి వెళ్ళదన్నమాట అందుకని రక్తనాళాల్లో చెడ్డ రక్తం నిలవుండిపోతూ ఉంటుంది దీనివల్ల అసలు సమస్య స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని రక్తము నిలవుండేసరికి అక్కడ ప్రెషర్ పెరుగుతుంది అందుకని అక్కడ అనైజీగా ఉండటం కానీ కొంతమందికి నొప్పి పెట్ట లక్షణాలు కూడా తెలుస్తాయి ఏ లక్షణాలు లేకపోయినా కొంతమందిలో ఇలాంటి ఆగటం చెడ్డ రక్తం సరిగా వెళ్లకుండా ఆగేసరికి మంచి రక్తం సప్లై వృషణాలకు తగ్గిపోతుందనమాట బ్లడ్ సప్లై వృషణాలకు తగ్గేసరికి నష్టం ఏంటో తెలుసండి టెస్టోస్టీరియో అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది దీని కారణంగా ఏమవుతాయి వీరి కణాల ఉత్పత్తి మీద దెబ్బ కొట్టేస్తుంది టెస్టోస్టీరియోన్ రిలీజ్ అవ్వకపోతే వీరి కణాలు ఉత్పత్తి కావాలన్నమాట వీళ్ళకి ఒకవేళ వీరి కణాలు కొంచెం ఉత్పత్తి అయినా వాటికి వేరే కణాలకు తలకాయలు దెబ్బతీనిపోయి తోకలు కత్తిరించినట్టు తెగిపోయి ఇలా అడ్డదిడ్డంగా విచ్ఛిన్నమైన వీరకణాలు ఉత్పత్తి అవుతుంటాయి అందుకని వంకర టెంకర్వి సరిగా ప్రయాణం చేయలేనివి కుంటివి గుడ్ ఇట్లాంటివన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట ప్రయాణం చేయలేవు కాబట్టి పిల్లలు అనమాట అంచేత చాలామంది సంతానం లావున్న వారికి ఎందుకు కలదు వంద నూట పది కేజీలు నూట ఇరవై కేజీలు ఇట్లా లావున్న మగవారికి నైంటీ ఫైవ్ పర్సెంట్ సంతానాన్ని కలిగే యోగ్యత ఉండదు కారణం ఏంటంటే ఇలాంటి మార్పులు లోపలొచ్చేస్తుంటాయి అన్నమాట మరి వెరికోజిల్ ఇట్లాంటి సమస్య ఉన్నవారికి ఫిఫ్టీన్ పర్సెంట్ సంతానాన్ని కలిగే యోగ్యత ఉండదని సర్వేలు కానీ మన రీసెర్చెస్ కానీ నిరూపిస్తున్నాయన్నమాట ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి కానీ వెరుకోజిల్ ఉన్నవారికి సర్జరీ లేకుండా కూడా వెంటనే కొంచెం అలవాట్లు మార్చుకుని మనం బరువు తగ్గేటట్టు చేసి కొంచెం అక్కడ బ్లడ్ ఫ్లో పెంచుకునేటట్టు కొద్దిగా మనం మార్పు చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు అవగాహన కలిగింది ఇలాంటి విషయం విన్నంత మాత్రాన మీకు పిల్లలు కలగారు మళ్ళీ ఏం చేయాలి మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు అక్కడ ఈ వెరికోజిల్ ఉండి బ్లడ్ సప్లై తగ్గుతున్నది కాబట్టి దానికి మంచి బ్లడ్ సప్లై పెరగటానికి నల్లటి మట్టి పొలాల్లో తెచ్చుకోండి అది తెచ్చి నానపెట్టేసేయండి మెత్తగా తుక్కు లేకుండా బాగు చేసుకున్న నల్లటి మట్టి వేసి ఒక ఐదు ఆరు గంటలు పది గంటలు నానబెట్టామనుకోండి చల్లగా అవుతుంది ఆ చల్లటి మట్టి తీసుకుని టెస్టి కల్స్కి అండర్వేర్ ఉంచేసుకుని అండర్వేర్లోంచి టెస్టికల్స్ కల్స్కి పెట్టేసేయండి అట్లా ఆ భాగాలకి ఆ టెస్టికల్స్ కల్స్ కింద చుట్టూరు కనుక మట్టి అట్లా పెట్టేసేంత మందంగా చల్లటి మట్టి కదా అక్కడ ఆ భాగానికి చల్లగట్ల ఉంటుంది అండర్వేర్ ఉండటం వల్ల మట్టి పడిపోదా ఇలాగనుక ఉంచుకుంటే బాగుంటుంది ఒక ఇరవై నిమిషాలు అట్లా ఇరవై ఐదు నిమిషాలు అరగంట వరకు ఈ మట్టి ఉంచుకున్నారంటే ఆ చల్లదనం టెస్ట్ కలిసి బాగా ఆ భాగంలో అన్నిటిగా తగులుతూ ఉంటుంది ఈ చల్లబడ్డ చర్మాన్ని ఆ భాగాన్ని వెచ్చగా చేయటానికి రక్తప్రాసర టెస్ట్ కలిసి ఎక్కువ వస్తుంది అనమాట అంటే అట్రాక్ట్ చేస్తుంది అంటే ఫోర్స్గా మంచి బ్లడ్ వచ్చేటట్టు చేసేస్తుంది కాబట్టి ఇది ఫోర్స్ ఎక్కువయ్యేసరికి చెడ్డ బ్లడ్ను కూడా బ్యాడ్ బ్లడ్ను కూడా కాస్త ఫోర్స్గా బయటికి గంటడానికి అవకాశం ఉందన్నమాట మంచి రక్తం వచ్చిందనుకోండి గాలి నీరు ఆహార పదార్థాలు వస్తాయి అనమాట రక్త ప్రసరణ పెరిగితే టెస్ట్ కల్స్ నుంచి మళ్ళీ టెస్టోస్టిరోన్ రిలీజ్ అయిపోతుంది అనమాట అందుకని ఈ మట్టి చికిత్స ఆ భాగంలో ఈ న్యాచురోపతి చికిత్స మీకు న్యాచురల్గా రెమిడీని ఇస్తుంది అనమాట ఇక మీరు ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ డైట్ అనేది మీరు తీసుకోగలిగితే బాగుంటుంది యాంటీ ఆక్సిడెంట్ డైట్ అంటే జ్యూసులు ఎక్కువ త్రాగటం ఉదయం వెజిటబుల్ జ్యూస్ సాయంకాలం ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్స్ ఎక్కువ తింటాం అంచేత మీరు డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తిన్నారనుకోండి వెయిట్ బాగా తగ్గుతారు ఆ భాగాల్లో కొవ్వు బాగా కరుగుతుంది అనమాట అందుకని ఎర్లీ డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తింటాం ఫైవ్ ఫైవ్ థర్టీకి జ్యూస్ తాగొచ్చు ఈ జ్యూసుల్లో విటమిన్ సి విటమిన్ ఏ బాగుంటుంది డిన్నర్లో మూడు నాలుగు రకాల ఫ్రూట్స్ని సెవెన్ లోపు తినేసేయండి ఈ మంచి ఫ్రూట్ డైట్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తనాళాలని కొంచెం దెబ్బ తినకుండా రక్షించడానికి భలే ఉపయోగపడతాయి బ్లడ్ వెజల్స్ యొక్క మెంబ్రైన్స్ కానీ కదలికలు బాగా రావటానికి రక్తం బాగా ముందుకు రడవటానికి బాగా ఉపయోగపడతాయి అనమాట అందుకని వీన్స్ని స్మూత్గా చేసి తొందరగా బ్లడ్ను తోయటానికి సపోర్ట్ చేస్తాయి అనమాట ఇలాంటి డైట్ ఈవినింగ్ తీసుకోవటం మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ లాంటిది ఏడు ఏడున్నరకు అట్లా తీసుకోండి ఎనిమిదిన్నరకి మొలకెత్తిన విత్తనాలు పండ్లు లాంటివి తినండి ఇడ్లీ దోశలు కాఫీ టీలు పాలు మానేసి ఈ జ్యూస్ జ్యూస్ తాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తర్వాత మొలకెత్తిన విత్తనాలు ఫ్రూట్స్ ఇట్లా మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైట్ రెండు పూట్ల మార్చుకుంటే ఇటు వీరి కణాలు ఉత్పత్తి అవ్వడానికి మంచి న్యూట్రిషన్ ఉన్న ప్రోటీన్ ఉన్న ఆహారం మొలకలు డిన్నర్లో ఫ్రూట్స్ జ్యూసులు బాగా తాగేసరికి మైక్రో న్యూట్రియంట్స్ బాగా అందుతాయి అనమాట అందుకని వెరికోసిల్ ఆ వీన్స్ కూడా రెక్టిఫై అవుతాయి ఆ ప్రెషర్ అక్కడ తగ్గుతుంది టెస్టికల్స్కి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా పెరుగుతుంది ఈ హార్మోన్ టెస్టోస్టేరిని బాగా రిలీజ్ అవ్వాలన్నా మీకు ఈ స్ప్రౌట్స్ నట్స్ బాగా పనికొస్తాయి అలాగే మీకు ఇంకోటి కూడా వీరి కణాల క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇంక్రీజ్ అవుతాయి ఇట్లా న్యాచురల్ ఫుడ్ సెవెంటీ పర్సెంట్ కనుక తీసుకుంటే కానీ వెయిట్ తగ్గాలి అన్నప్పుడు పొట్ట తగ్గే ఆసనాలు పొట్ట తగ్గే ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు ఇలాంటివి మీరు బాగా చేయండి అనమాట ఇలాంటి అభ్యాసం చేస్తూ ఆహారం ఇట్లా మార్చుకోండి రెండు మూడు నెలలకి మీరు మరి పరీక్షలు చేయించుకోండి వీరి కణాల క్వాలిటీ క్వాంటిటీ రెండిట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది చక్కగా ఆరోగ్యకరమైన సంతానం కలగటానికి మీరు న్యాచురల్గా ఇలా ప్రయత్నం చేస్తే సహజంగా ఆపరేషన్ వరకు వెరకోసీలకి వెళ్లకుండా రక్షించుకునే అవకాశం కలుగుతుంది కొంతమందికి ఆ చెడ్డ రక్తనాళం పక్కకి వంకరి తిరిగి ఉంటుంది అనమాట అప్పుడు ఈ ప్రెషర్కి రక్తనాళం పైన ఒత్తిడి పడి సరిగా బ్లడ్ బ్యాక్కి వెళ్ళదు అలాంటి వారికి కొన్ని ఇక్కడ కొన్ని మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి కొన్ని కేసుల్లో సర్జరీలు తప్పవు అనమాట మరి అలాంటిగా సమస్య ఉంటే ఆలోచించవచ్చు లేనప్పుడు సహజంగా ఎక్కువ మందికి నేను చెప్పిన వీటి ద్వారానే రెక్టిఫై మంచిగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది అంచేత మీరు ఈ న్యాచురోపతి విధానాన్ని మీరు చాలా సమస్యలకి చక్కటి పరిష్కారం ఖర్చు లేకుండా ఇచ్చేది కాబట్టి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం